అంటే అపార్ట్ ఫ్రమ్ ఈ టెక్నికల్ పక్కన పెట్టేస్తే మనకు ఇంటర్వెల్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ సూపర్ గా ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు చాలా బాగుంటుంది బీజిఎం కావచ్చు యూనివర్సల్ కంటెంట్ అది సో ఆ మెసేజ్ కూడా యూనివర్సల్ మెసేజ్ అనమాట యూనివర్సల్ అపీలింగ్ మెసేజెస్ అవన్నీ సో ఈ మూవీలో కూడా బాగుంది త్వరగా మనం జడ్జ్ చేయకూడదు అనేది ఉంది టోటల్ గా ఇది హాలీవుడ్ అంటే బాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ లో తీసే సినిమాని ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇలా ఫస్ట్ హాఫ్ ఒక కథ జరుగుతూ ఉంటుంది అందులో కొంచెం లూక్ పోల్స్ బయటపడుతుంటే తర్వాత మనవాడు వెళ్ళి ఫైట్లు చేస్తాడు ఇదంతా ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ వచ్చేప్పటికీ కథ ఎంత నడుపుతారో అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా అంతే నడుపుతారు సో డైరెక్షన్లో కానీ మ్యూజిక్ కానీ అంతా కూడా సూపర్ అన్నమాట మూడు సినిమా లవ్ స్టోరీస్ తీసాడు సక్సెస్ కాల అఖిల్ కే అంటే ఇటువంటి ఫైట్ జాన్ విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మాస్ యాక్షన్ సీన్స్ ఉంటేనే అఖిల్ కే సినిమాలు సెట్ అవుతాయి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ నేను అఖిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏజెంట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఆయన మొత్తం ఆయన ఎటువంటి రోల్లో నేను చూడాలనుకుంటున్నాను అటువంటి రోల్లో చూస్తాను అనుకున్నాను ఏమైపోయారంటే అని ఇప్పుడు హీరోయిన్ లేకపోయినా కంపల్సరీ ఒక హీరోయిన్ కావాలి అన్న డిసైడ్ అయిపోయి హీరోయిన్ లేకపోతే లవ్ స్ట్రాంగ్ ఎవరు రారనుకుంటారు అది రాంగ్ అసలు ఎందుకంటే